Hi friends, welcome to PDTV Jobs, your favorite job update channel. Manamo technical tips chustunnam kada daily. Alage ee roju kuda konni technical tips chuddamu. Chala mandi users adugutunnade enti ante జనరల్ గా మనం వాట్సాప్ స్టేటస్ అనేది చూస్తూ ఉంటాం. ఈ వాట్సాప్ స్టేటస్ అనేది మనకి టెక్స్ట్ ఉంటాయి, కొంత టెక్స్ట్ రాసి ఎవరైనా స్టేటస్ పెడుతూ ఉంటారు, అలాగే ఇమేజెస్ పెడుతూ ఉంటారు, మల్టిపుల్ ఇమేజెస్, ఒక 2 ఇమేజెస్, 3 ఇమేజెస్, 4 ఇమేజెస్, ఒక పర్టిక్యులర్ టైం తర్వాత ఇమేజ్ అనేది నెక్స్ట్ ఇమేజ్కి ఆటోమేటిక్గా మూవ్ అవుతుంది, లేదా మనం ట్యాప్ చేసినప్పుడు స్క్రీన్ మీద ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇమేజ్కి మూవ్ అవుతుంది. అలాగే కొంతమంది వీడియో సాంగ్స్ పెట్టుకుంటూ ఉంటారు, వీడియో సీన్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఇలా వీడియో పెట్టినప్పుడు ఏంటంటే ఒక 2-3 సీన్స్ ఒక కొంచెం ఎక్కువగా అలా పెట్టి కట్ చేసి పెట్టినప్పుడు కానీ ఎనీథింగ్, ఈ వీడియోలో మనకి ఏదైనా ఒక పర్టిక్యులర్ సీన్ నచ్చినప్పుడు అక్కడ పాస్ చేసి ఆ వీడియోని స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకున్నా, లేదంటే పాస్ చేసి పెట్టుకోవాలనుకున్నా మనకి సాధ్యం కాదు. జస్ట్ ఆ స్క్రీన్ మీద మనం ట్యాప్ చేసిన వెంటనే నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోతుంది, లేదంటే ఓ నెక్స్ట్ ఏం లేదు అనుకోండి, నెక్స్ట్ స్టేటస్ ఏదైతే ఉందో వేరే వాళ్ళది ఆ స్టేటస్కి మూవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇలా కాకుండా మనం ఆ స్క్రీన్ని ఏదైతే మనకి నచ్చిందో ఒక పర్టిక్యులర్ సీన్ ఆ వీడియో ప్లే అవుతున్నప్పుడు అక్కడ పాస్ చేయడం ఎలాగో, పాస్ చేసి స్క్రీన్ షాట్ ఎలా తీసుకోవచ్చు అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు నేను వాట్సాప్ ఓపెన్ చేశాను, స్టేటస్లోకి వెళ్ళాను. ఇందులో ఒక వీడియో స్టేటస్ తీసుకుందాం మనం. సీ హియర్, ఇది ఒక వీడియో స్టేటస్, వీడియో రన్ అవుతుంది కదా. ఇప్పుడు నాకు ఈ పర్టిక్యులర్ సీన్ నచ్చింది. జనరల్గా నేను దీన్ని ఇప్పుడు చూడాలి అంటే, పాస్ చేయాలి అంటే జస్ట్ దాన్ని అట్లా టచ్ చేయగానే నెక్స్ట్ స్టేటస్కి మూవ్ అయిపోయింది, చూడండి ఇట్లా. సో మళ్ళీ టచ్ చేస్తే బ్యాక్ వస్తుంది. సో ఇట్లా కాకుండా దీన్ని పాస్ చేయాలి. నేను ఇక్కడ పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకున్నాను. జస్ట్ మీరు ఏం చేస్తారంటే 2 ఫింగర్స్ తోటి జస్ట్ అలా ఒకసారి స్వైప్ చేసి వదిలేసేయండి. సీ హియర్ పాస్ అయింది, స్క్రీన్ పాస్ అయిపోయింది నాకు ఇక్కడ. సో ఇప్పుడు నేను కావాలనుకుంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో స్క్రీన్ షాట్ వస్తుంది, మళ్ళీ మనం జస్ట్ ట్యాప్ చేస్తే వీడియో ప్లే అవుతుంది. పాస్ చేయాలంటే జస్ట్ ఇలా 2 ఫింగర్స్ తోటి జస్ట్ ఇలా అంటే చాలు, కొంచెం పక్కకి దూరంగా 2 ఫింగర్స్ తోటి మీరు ఎప్పుడైతే ఇలా అంటామో ఆటోమేటిక్గా వీడియో అనేది పాజ్ అయిపోవటం అనేది జరుగుతుంది. సో ఇలా మనం వీడియోని పాస్ చేసుకుని మనకు కావాల్సిన స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.